हाई अंडी नमस्ते वेलकम बैक अन्नास होम किचन मन किचन लो कोब्बरी अन्नम एला रेडी चेयालो वीडियो चूडंडी। मूडव रोजु अम्मवारी की इष्टमैन कोब्बरी अन्नम नैवेद्यंगा पेड़तारु। इप्पुडु ई कोब्बरी अन्नम सिंपल गा टेस्टी गा एला रेडी चेसुकोवालो ई वीडियोलो चूसुद्दामा। ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని ద్వారగా ఫ్రై చేయండి। ఇలా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, చెనపప్పును కూడా వేసి ద్వారగా ఫ్రై చేయండి। మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేయండి, లేదంటే మాడిపోతుంది। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలను కూడా వేసి ద్వారగా ఫ్రై చేయాలి। ఇలా ద్వారగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేయండి, లిటిల్ అయితే సరిపోతుంది। ఇంగువ ఏడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు ఒక మనిషికి సరిపడినంత రైస్ తీసుకున్నాను కాబట్టి అలాగే ఒక కప్పు కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నానండి। ఇది డ్రై కోకోనట్ పౌడర్, మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు దీని ప్లేస్ లోనే। ఇప్పుడు ఇది లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి। 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి। ఇక్కడ నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ ని తీసుకున్నానండి। ఇప్పుడు ఈ రైస్ ని ఇందులో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। రైస్ ని ముందుగానే తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకోండి, వేడివేడిగా తీసుకోవద్దు। కొంచెం చల్లారిన తర్వాత ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి, అప్పుడే కొబ్బరి అన్నం మెత్తగా కాకుండా విడివిడిగా వస్తుంది। వేడిలో వేస్తే గనక మనకి మెత్తగా అయిపోతుంది। ఇప్పుడు సరిపడినంత salt ని వేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి। అమ్మవారికి మూడవ రోజు ఇష్టమైన కొబ్బరి అన్నం అండి। మూడవ రోజు కొబ్బరి అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం చూడండి। ఇలా ఫ్రై చేసుకోండి, విడివిడిగా వచ్చింది కదా, ఇలా విడివిడిగా ఫ్రై చేసుకొని తీసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। వేడివేడిగా ఉన్నప్పుడు కొబ్బరి అన్నం తీసుకుంటే గనక చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। అమ్మవారి ప్రసాదం కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి। మీకు కూడా నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి।